శివరాత్రి పండగొచ్చే శ్రీశైలం దిస్ ఈ బద్రు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ వచ్చేసి దేవాన్న కొత్త సాంగ్ అయితే తీసిన అనమాట. అన్న సాంగ్ గురించి శివుని సాంగ్ అనమాట. ఏమంటారు, శివరాత్రికి సాంగ్ ఉంది కదా, శివరాత్రి స్పెషల్ సాంగ్ చేస్తున్నాము. ఓకే, ఈరోజు ఫస్ట్ డే అనమాట, ఇంకా ఒక 10 o'clock వరకు స్టార్ట్ అవుతుంది. లొకేషన్ లొకేషన్ వచ్చేసి మరికల్ దగ్గర శివాలయం అనమాట. మన మహబూబ్ అక్కడ మరికల్ కాదు, ఇంకోటి ఈ షూట్ వచ్చేస్తే సాంగ్ రిలీజ్ అయినాక వస్తుంది. కింద డిస్క్రిప్షన్ సాంగ్ లింక్ తీస్తా, చూడండి వాళ్ళు చూడండి. షూట్కి వచ్చింది మన హీరో, అంటే ఇప్పుడైతే జీరో అని అన్నాను నేను, ఎందుకంటే గుండు ఉంది కాబట్టి. రంజిత్ అన్న, సారీ రంజిత్ రంజిత్ ముద్రకెళ్ళి సందీప్ అన్న. అన్న భరత్ బాగున్నారా? మన బ్లాగ్లో ఫస్ట్ టైము. సరే అంతే, ఇంకా టిఫిన్ అయిందా అన్నది వద్దులే, మళ్ళీ కాలేజీ టిఫిన్స్ వస్తుంది. సరే, షూట్ అయితే మొత్తం ఎన్వరకు చూడండి, అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా షేర్ చేయండి. షూట్ గురించి అయితే వీడియో ఉంటుంది, ఎన్వరకు అయితే చూడండి వీడియో అనేది మీరు. ఫ్రెండ్స్ మనం వచ్చిన శివాలయం అయితే ఇదే. అయితే ఇంకో విషయం ఏంటంటే, మొత్తానికి 4 శివాలయం టెంపుల్ అయితే షూట్ ఉందంట. విషయం ఏంటంటే, ఈరోజు మన గెటప్ కొంచెం వేసుకునేది తీయను. అయితే ఒకసారి డ్రెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ నేను కలుస్తా. సందీప్ అన్న నువ్వు కూడా కదా, భరత్ కూడా. సరే, ఒక మంచి దీక్షలో ఉన్న, అంటే దేవుని పాట కదా చూడండి, మీకు అర్థమవుతుంది. వేరే డ్రెస్ అయితే ఉంది, దేవునికి సంబంధించిన డ్రెస్. సందీప్ ఎట్లా ఉంది? ఓం నమః శివాయ. ఇంకా రెడీ అవుతున్నాడు. స్వామి అలంకార చేస్తుంది. దేవన్న సాంగ్ పాడింది ఎవరు? ఆయన వస్తారు కదా, ఆయనతో ఇంటర్వ్యూ తీసుకో. ఓకే, సాంగ్ రాసింది? సాంగ్ రాసింది కూడా ఆయన. ఓకే, ఎన్ని రోజులు? 2 రోజులు షూట్. షూట్ రోజులు ఎన్ని రోజులు అవుతుంది రిలీజ్ కావడానికి? నెక్స్ట్ సండే, ఈ 1 week అంటే శివరాత్రి కంటే ముందే ఎక్కడ, నెక్స్ట్ సండే వరకు రిలీజ్. 28 ఫిబ్రవరి 28, దాని తర్వాత ఎట్లా బ్లాగ్ వస్తుంది. అన్న ఎవరెవరు అన్న ఇంతమంది దీనిలో మొత్తానికి? 10 members. ఈరోజు నిజం చెప్పాలంటే మన స్వామి సందీప్ స్వామి కొరియోగ్రాఫర్ అన్నమాట ఈ యొక్క పాటకి. ఇప్పుడు టైం వచ్చేస్తే 10:30 అవుతుంది, ఇంకా షూట్ అయితే ఏం స్టార్ట్ కాలేదు. ఆల్మోస్ట్ అంతా అందరు వచ్చింది, అంతా రెడీ అయింది, ఇంకా ఒక కొందరు అయితే రెడీ కావాల్సింది అనమాట. పడుతుంది అన్న. మీ పేరేనా? శ్రీకాంత్ అన్న పేరు. ఎక్కడ ప్రాపర్? జక్షల మండల్ చిన్నాద్రల విలేజ్. ఏం చేస్తుంటారన్న? జానపద ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే, ఇంకా డబ్బు స్టే చేస్తాం, ఇల్లేమన్నా షూటింగ్ చేసినప్పుడు సాంగ్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి రానికి అన్న ఎవరు పిలిచింది? విరేషం అన్న పిలిచింది. విరేషం. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు ఉపేందర్. ఉపేందర్ ఎక్కడ ప్రాపర్? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇంతమంది మీరు వచ్చింది? మేము వచ్చింది ఇద్దరు. ఓకే, అంటే మీరు మామూలుగా ఏం చేస్తుంది? మామూలు జడ్జెస్లో వర్క్ చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు సాంగ్లో కొరియోగ్రాఫర్ లేకపోతే? మీరమ్మ ఇక్కడ? నా పేరు అశ్విని అమ్మ, మా హైదరాబాద్. విలేజ్ వచ్చేసి రంగపూర్ మండల్ మంచి. ఇప్పుడు ఇక్కడ అన్నయ్యకి వచ్చింది. మీ పేరమ్మ? కావేరి. కావేరి ఎక్కడ ప్రాపర్? హైదరాబాద్. అన్న మీ పేరేనా? నా పేరు చరణ్ అన్న. ఎక్కడ ప్రాపర్? ప్రాపర్ ఇక్కడ గండి మండల్, ఇది నైబ్నా డిస్ట్రిక్ట్ నంచర్ల. నంచర్ల గండి మండల్. ఓకే, తెలుసు. ఇది సాంగ్కి కొరియోగ్రాఫర్ అన్న మీరు? కొరియోగ్రాఫర్ అని కాదు, ఇంకా మా టీంతో పాటు మేము అంతా యాక్టివిటీస్, జానపద యాక్టివిటీస్. ఓకే, అంటే వీళ్ళందరూ మీ టీమేనా అందరు? అంతా మా టీమే. ఓకే, వీళ్ళేనా ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారు, బట్ ఇప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడ పిలిచింది? పిలిచింది వీరేశం అన్న. పిలిచింది వీరేశం. అందరినీ వీరేశం అన్న? అందరినీ వీరేశం అన్న. ఓకే, అంటే ఇట్లా ఈ యొక్క సాంగ్ ఏనా, అంటే శివుని సాంగ్స్ అనే చేస్తారా, ఫోక్ సాంగ్స్ కింద ఏమన్నా చేస్తారా? ఫోక్ నాకు, నాకంటే ఫోక్ వెస్టర్న్. ఓకే, ఇంకా గుజరాతీ. ఓకే, కొద్దిగా ఇంత ముందుకు ఏమైనా చేసినారా మీరు? చాలా చేసినా. ఇక్కడ అంటే యూట్యూబ్లో ఉన్నాయి, ఇక్కడ యూట్యూబ్లో ఉన్నాయి. ఇంకా మామూలుగా కొన్ని జానపద యాక్టివిస్ట్స్ కానీ జానపద పాటల పైన పాటలు పాడిన. రాసిన పాటలు కూడా మీరు ఏమన్నా? పాటలు రాస్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మా బండి సాని కూడా రావడం జరిగింది. అమ్మి దగ్గర డాన్స్ చేస్తారు. స్టెప్ బై స్టెప్ 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 ఒకసారి చేస్తాను. ఓపెనింగ్ ఓపెనింగ్ చెప్పి చెప్పాను. అది చెప్పాను.
ఓం నమ శివాయ. బ్యాక్కెళ్ళి తీసుకుంటా ఫస్ట్, అక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్ళి తీసుకుంటాం, మళ్ళీ అసలు లోపలికి మళ్ళీ దగ్గర తీసుకుంటాం. కొంచెం ఇది ఇక్కడ నంది మొదలు ప్లస్ ఒక కొంచెం అట్లా ఉంది, అట్లా ఉంది మొక్కండి పెట్టుకుని మళ్ళీ సార్. ఓకే ఇక్కడ వచ్చి డైరెక్ట్ లోపలికి వచ్చేస్తే ఆడియన్స్ ఇలా వేరే స్వాములు ఉంటారు అది. రెడీ పొజిషన్ 1 2 3 గో యాక్షన్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ముందుకి ఇడికి రావాలి, మీరు ముందర ఉండాలి ఫస్ట్, ముందర ఉండాలి ఇడికి ఇక్కడ రండి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రెడీ సౌండ్ పెట్టుము ఒకసారి. ఇందాక చేసిన డాన్స్ గురించి చూస్తాను మన పాటలు బాగుంది, డాన్స్ అంతా చాలా కష్టపడి పని అయితే మరీ బన్నీసామి పాపం అయితే వెళ్ళాలి బన్నీసామి కదా. సరే ఓం నమస్ చెప్పండి ఇక్కడ కూర్చో, ఒక ముగ్గురు నాకు కూర్చొని చేస్తాను డాన్స్ రావాలి. నేను కూర్చుంటాను గుంటలో దుంకుతాను గంట అయిపోతే యాక్షన్. కెమెరాకి చూడకండి, కెమెరాకి చూడద్దు. అన్న రా శివరాత్రి పండగొచ్చే శ్రీశైలం పోదామా, ఇది తర్వాత ఇది తీసుకోండి మీరు తీసుకొని ఆల్రెడీ సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం రావాలి. శివరాత్రి పండగొచ్చే శ్రీశైలం పోదామా, మీరు అనుకుంటుంది మీ పేరేనా? నా పేరు జట్టిరవి. కొంచెం వాయిస్ ఒకటి గట్టి మాట్లాడండి. అన్న నా పేరు జట్టిరవి. ఓకే, ప్రాపర్ ఎక్కడ మీది? కేశరావుపల్లి. ఓకే, మండల. ఈ దానికి ప్రొడ్యూసర్ మీరేనా? మీరు అన్నానా? నేను. మీ అన్న పేరు వీరేశలింగ. ఓకే అన్న, ఎన్ని డేస్ అయింది ఇది చేద్దామనుకుని? మీరు చేద్దామనుకుని ఇంచుమించు 1 ఇయర్ దగ్గర వస్తాను. 1 ఇయర్ అంటే పాట అప్పుడే కంప్లీట్ అయిందా? పాట అప్పుడే కంప్లీట్ అయింది. ఈ ఇయర్లో చేస్తున్నాం మొత్తం ఖర్చు మీరు అన్న, లొకేషన్స్ అనుకున్నది మీరు అనుకున్నట్టే, అంటే ఫలానా గుడి దగ్గర మీరు అనుకున్నారా? ఇంకా ఇక్కడ మన ఊరు దగ్గర, మన ఊరు ఇదే కదా, మన ఊరు కొల్లూరు, కొల్లూరు పక్కన కేశవపల్లి. కేశవపల్లి ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి? ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లు. ఇంకా ఇక్కడ కొన్ని లొకేషన్స్ దగ్గర ఇక్కడనే క్లినిక్ ఉంటుంది. ఓకే, హాస్పిటల్ డాక్టర్ అన్న మీరు? ఆర్ఎంపి డాక్టర్. ఓకే, వస్తుంటారా మా ఎంఆర్కి అప్పుడప్పుడు? అన్నారు వస్తుంటా. ఓకేనా, అట్లే టీవీ జర్నలిజం కోర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అచ్చా, ఓకేనా, థ్యాంక్ యూ అన్న. యాక్షన్. నెక్స్ట్ ఏంటండి, పూలు వేస్తారా? ఫ్రెండ్స్ అక్కడ టెంపుల్ దగ్గర అయితే సీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పాదయాత్ర సీన్ అయిపోయింది. ఇంకా మధ్యలో అడవిలో వనభోజనంకి తాగినాం అనమాట. అంటే ఈ యొక్క సాంగ్లో ఇదొక సీను,
మధ్యాహ్నం భోజనం. సందీప్ సందీప్ టైం ఎంత? 4:18 ఈరోజు షూట్లో మధ్యాహ్నం భోజనం ఇట్లా అవుతుంది. షూట్ 50% కంప్లీట్ అయిపోయింది. మిగతా షూట్ మొత్తం రేపు ఈవినింగ్ వరకు అయిపోతుంది. షూట్ మొత్తం ఎప్పుడు రిలీజ్? మండే రిలీజ్ అవుతుంది. మండే అంటే రిలీజ్ అయిన తర్వాత బ్లాక్స్ అయితే వస్తుంది. ఓకే, ఈ మండే ఈ మండే. ఓకే సరేనా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వెళ్దాం. బాయ్ బాయ్.